సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓటు వేయడానికి మహిళలు క్యూ కట్టారు. ఇప్పటివరకు నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు 50% పైగా పోలింగ్ నమోదైంది. అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అర్బన్ ఏరియాలతో పోలిస్తే రూరల్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. మొదటి 2 గంటలతో పోలిస్తే ఇప్పుడిప్పుడే పోలింగ్ అనేది కూడా పెరుగుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉదయం 12 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ సరళి పెరుగుతుంది అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి, ఎక్కడికక్కడ భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మొత్తం ఈ అర్బన్ ఓట్లతో పోలిస్తే, మున్సిపాలిటీ ఓట్లతో పోలిస్తే రూరల్ గ్రామాల్లోనే ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగానే ఇక్కడ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మహిళలు భారీ ఎత్తున ఇక క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మాదాపు సిద్దిపేటలో 1150 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దాదాపు 278 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా ఇక్కడికి అధికారులు గుర్తించారు. అక్కడ అదనపు బలగాలు ఏర్పాటు చేశారు, పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తున్నారు, వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, హుస్నాబాద్ ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా రూరల్ ఓట్లు ఎక్కువగా రూరల్ ఓట్లు ఎక్కువ కీలకం కాబట్టి రూరల్ ఓట్లలోనే ఎక్కువ మంది ఇప్పటికిప్పుడే ఓటు వేయడానికి వచ్చిన సిచ్యువేషన్. అంటే ఇటు అభ్యర్థులు కూడా ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఓటు కీలకం కాబట్టి ఆ ఓటుకు తగ్గట్టుగానే ప్రతి ఓటర్ని ఓటర్లను ఈ పోలింగ్ బూత్ తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చూసుకోవచ్చు, మనం ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు, భారీగా క్రౌడ్ కనిపిస్తుంది. మొదటి 2 గంటలు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలు భారీ ఖాళీగా దర్శనమిచ్చాయి. పెద్దగా ఎవరు ఓటు వేయడానికి ముందుకు వచ్చిన సిచ్యువేషన్ లేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మధ్యాహ్నం కావడంతో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. అదేవిధంగా క్రౌడ్ కూడా ఓటర్లు ఓట్లు వేయడానికి బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయడానికి అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగానే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కొన్ని చోట్ల ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లోనే అయితే జిల్లా ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఈ మొత్తం ఏదైతే సమస్యాత్మక అదేవిధంగా ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్న పోలింగ్ స్టేషన్లో మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసిన సిచ్యువేషన్. అయితే మహిళల కోసం కూడా ప్రయోగాత్మకంగా జిల్లావ్యాప్తంగా 24 మహిళా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వికలాంగుల కోసం, కేవలం వికలాంగుల కోసం 4 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని ఇటు అధిక పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా 4 నియోజకవర్గాల్లో 50కి పైగా ఈ పోలింగ్ శాతం పర్సంటేజ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు ఉండడంతో అంచనా వేస్తున్నారు 70 నుంచి 80% వరకు పోలింగ్ పర్సంటేజ్ వస్తుందని అధికారులు పోటీ చేస్తున్న అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. అంటే ఇటు కొన్ని చోట్ల ఏదైతే ప్రచారంలో కొన్ని చోట్ల ఘర్షణ జరిగాయో, ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో మాత్రం వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. అవసరమైతే అదనపు బలగాలు కూడా తీసుకురావడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాక్షి ఎన్టీవీ సిద్దిపేట.